ప్రకాశం జిల్లాలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో వైద్య అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, మార్కాపురం పట్టణంలో నిన్న రాత్రి వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. దాంతో అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి, ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, డిఎస్పీ నాగేశ్వరరెడ్డి, సిఐ రాఘవేంద్రరావు, ట్రైనింగ్ డిఎస్పీ స్రవంతిరాయ్, ఎస్ఐ కిషోర్ బాబు, ఎస్ఐ దీపిక, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో చర్చించుకున్న విధంగా వ్యాధి సోకిన వ్యక్తి గృహ సమీపంలోని 300 మీటర్ల ప్రాంతం ఉన్న ఏరియాని రెడ్ ఏరియాగా ప్రకటించారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కలిసి పనిచేయాలని, రెడ్ ఏరియాలో ఎవరైనా అస్వస్థతకు గురైన వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని సచివాలయం అధికారులకు, ఆరోగ్య అధికారులకు తెలియచేయాలని, మరియు అక్కడి ప్రజలు ఎవరూ బయటకి రాకుండా రేషన్ కానీ, కూరగాయలు కానీ, కిరాణా కానీ వాలంటీర్లు ఇళ్లకు చేర్చే విధంగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు మీరు సర్వే చేసేటప్పుడు ప్రతి 50 ఇళ్ళు 70 ఇళ్ళు వాలంటీర్, ఆశా వర్కర్, ఏఎన్ఎం గారితో పాటు ముందుకెళ్తారు కాబట్టి మీరు ఆ ఇంట్లో వాళ్ళు ఎంత దీన పరిస్థితిలో ఉన్నారో మీరు చూడాలి. వాళ్లకు వాళ్ళు సరుకులు కొనుక్కోగలుగుతున్నారా, వాళ్ళకు ఆ స్తోమత ఉందా లేదా, కూరగాయలు కొనుక్కోగలరా, స్తోమత ఉందా లేదా, లేదా పూర్తిగా ఒకే ఇంట్లో 65 ఏళ్ళ పైన ఇవి ఏఎన్ఎం ఆశా వర్కర్ తోడుగా ఉంటారు కాబట్టి వాలంటీర్స్ మీరు సపరేట్ ఫామ్లో రాసుకోవాల్సిన బాధ్యత మీరు. మీకు ఇచ్చిన 50 ఇళ్ళు 70 ఇళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రతి ఇంటి పరిస్థితి ఏంటి మీరు రాసుకోవాలి. ఈరోజు ఈవినింగ్ మీ దగ్గర నుంచి, వాలంటీర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఫామ్ ఏమి అంటే, మీ 50 70 ఇళ్ళు ఏదైతే మీకు కేటాయించారో ఆ 50 70 ఆ కటిక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనము ఎక్స్ట్రా రేషన్ సప్లై కానీ, వెజిటబుల్స్ కానీ, లేదా పూర్తిగా చేసుకోలేని పరిస్థితిలో ఉంటే బయట నుంచి మనం భోజనం అందడం కానీ ఏదైనా చేయాలి. కాకపోతే మీరు మాత్రం కరెక్ట్గా ఏదైతే ఉందో అది ఆన్ పేపర్ పెట్టాలి. మీరు ఒకసారి ఆన్ పేపర్ పెట్టిన తర్వాత వీలైతే అక్కడ ఉన్న సచివాలయం ఉద్యోగస్తులు వచ్చి మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేస్తారు. చిన్నగా ఈరోజు ప్లాన్ చేస్తాము, ఆ 300 మీటర్స్ ఎవరైతే ఉన్నారో రెడ్ జోన్లో ఎవరు బయటికి రావడానికి లేదు, వాళ్ళకు కిరాణా కావాలన్నా కూడా ఈరోజు మనకు ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉందా, రైట్ గ్రూప్ ఉందా, రైట్. సో గ్రూప్ ఉంటే ఇంకా హ్యాపీ. వాళ్ళు రాసేసి వాళ్ళ పేపర్ పేరు రాయేసి దాంట్లో పెట్టేస్తారు. ఒకరోజు ముందు లేదా 2 రోజుల ముందు వాళ్ళకి కిరాణా కావాలని చెప్పాలి. ఆ విధంగా మనం వెంటనే ప్యాక్ చేసి వాళ్ళింటికి సప్లై చేస్తాం. కిరాణా మనం చూసుకోవాలి, పేదవాళ్ళ పరిస్థితి మనం చూసుకోవాలి, పూర్తిగా చేసుకోలేని పరిస్థితి మనం చూసుకోవాలి. వాలంటీర్స్ రేపు రేషన్ కూడా మనము ఇంటింటికి సప్లై చేద్దాం. రేషన్ కార్డు ఉంది, అందుకోసం వచ్చి లైన్లో నుంచి తీసుకుంటాము. ఎన్ని తీసేద్దాం, ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూసుకోవాలి. మనం ప్రస్తుతానికి 3rd స్టేజ్లో ఉన్నాము. మున్సిపల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేద్దాం. సో మొత్తానికి మీకు సంబంధించిన అన్ని అవసరాలకు సంబంధించిన అందరూ దాంట్లో ఉంటారు. మీకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మీరు సర్వేకి వెళ్ళినప్పుడు లేదా అక్కడ చూసుకుంటున్నప్పుడు ఎవరికి ఫోన్ చేయాలని మాత్రం మీరు ఆలోచన చేయద్దు. అక్కడ ఆశా వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, వాలంటీర్స్ కానీ ఎవరు ఫోన్ చేసినా కూడా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి ఇది నాకు సంబంధించిన అంశం కాదు, ఇంకొకరికి ఫోన్ చేయండి అని మాత్రం అనొద్దాం. వీలైతే మీరే కాన్ఫరెన్స్ కాల్ ఆ పర్సన్ కనెక్ట్ చేసి లేదా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ సంబంధించిన వ్యక్తితో ఫోన్ చేయించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఇది ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. 14 డేస్ మనం జర్నీ చేయాలి. మీ అంతా హెల్ప్ అవసరం. మా ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు, మనం యుద్ధంలో ఉన్నాం. 14 రోజులు ఏమాత్రం ఆలోచన చేయడానికి లేదు. ప్రతిరోజు ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు మీరందరూ కలిసి వెళ్తారు. 3 మెంబర్స్, 4 మెంబర్స్ బ్యాచ్, వాళ్లకు ప్రతి 2-3 గంటలకు హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్పండి.
ప్రతి 2-3 గంటలకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మనకు వీలైతే